హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. గ్రామం మరియు వార్డు వాలంటీర్లు అయితే విధి నిర్వహణలో ఎంతో పనిచేసినటువంటి వాలంటీర్లకి గత 5 నెలలుగా శాలరీ రాలేదని చాలామంది వాలంటీర్లు అయితే ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇలా ఎంతకాలం వెయిట్ చేస్తారు? సో వాళ్ళు కూడా ఓపిక నశించి చివరిగా వాలంటీర్లు అయితే మానేస్తున్నారు. సో ఏ ఏరియాలో ఇలా జరిగింది, ఏ వాలంటీర్లు ఈ విధంగా చేస్తున్నారు అని వీడియో పూర్తి వివరాలతో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, వాలంటీర్ అప్డేట్స్ కోసం మన ఛానల్లో వీడియో చూస్తూ ఉంటాయి కాబట్టి సో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే వాలంటీర్ అప్డేట్స్ మన అందుబాటులో ఉంటాయి. డెఫినెట్లీ వీడియో లైక్ చేసి మరి వెంటనే వాలంటీర్లు కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఫ్రెండ్స్, మన మ్యాటర్లోకి వెళ్ళినట్లయితే నేటి నుంచి విధులు బహిష్కరణ అంటూ మనకైతే ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. గత 5 నెలలు వేతనాలు చెల్లించినందున తామంతా 17 నుంచి విధులు బహిష్కరిస్తున్నామని కొండపల్లి పురపాలిక పరిధిలోని వాలంటీర్లు అయితే పేర్కొన్నారు. అయితే వేతన బకాయిలు కోరుతూ మున్సిపల్ కమిషనర్ చంద్రయ్యను వీరు గురువారం కలిశారు. తమ వేతను పలుసార్లు అధికారులకు ప్రజాప్రతినిధులకు తెలియజేశారు. 5000 వేతనానికి 5 నెలలుగా పనిచేస్తున్న ఒక రూప కూడా ఇవ్వలేదని సో ఈ వాలంటీర్లు అయితే మానేస్తున్నామని విచారకరమని ఈ విధంగా విధులు బహిష్కరిస్తున్నట్టుగా మనకైతే ఈ న్యూస్ అయితే రావడం జరిగింది. సో ఒక ఏరియాలో వాలంటీర్లు అయితే జాబ్లో జాయిన్ అయినటువంటి 5 నెలలు వేతనాలు రాలేదంటే 5 నెలలు అంటే మాటలు కాదండి, దగ్గర దగ్గరగా 5000 రూపాయలు శాలరీ అనేది వీళ్ళకైతే కాలేదు. సో వచ్చిన 5000 ఇలా వేతనాలు టైంకి రాకపోయినట్లయితే వీళ్ళ యొక్క జీవనం ఏ విధంగా సాగిస్తుంది అని వాలంటీర్లు అయితే ఆవేదన చెందుతున్నారు. సో ఎన్నో కంప్లైంట్లు చేసిన సరే ఎవరు పట్టించుకోలేదని చివరకు నేటి నుంచి అంటే 17 తారీఖు నుంచి అయితే ఈ యొక్క విధులు బహిష్కరిస్తున్నామని వాళ్ళకైతే ఈ విధంగా విన్నవించుకొని లేఖ రాయిస్తూ ఈ విధంగా మానేస్తున్నామన్నట్టుగా మనకైతే వార్తగా రావడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, వాలంటీర్లు జీతాల పేరక ఎంతో ఇబ్బంది పెడుతున్నట్లయితే సో ఇప్పుడైతే ఈ జీతాలు పడిపోవడం ఇదో పెద్ద మైనస్ అని చెప్పుకోవాలి. సో వాలంటీర్లకి సక్రమంగా వేతనాలు పడాలి అని ప్రతి ఒక్కరు కోరుకున్న వారు తప్పకుండా లైక్ చేసి వెంటనే షేర్ చేయండి. ఎవరికో ఒకరు కష్టపడినట్లయితే వాళ్ళు కూడా ఈ విషయం తెలిసి ఎంతో కొంత రెస్పాండ్ అవుతారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి. సో వాలంటీర్ల అప్డేట్ కోసం మన ఛానల్ తప్పకుండా వీడియోస్ వస్తుంటాయి కాబట్టి సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. జై హింద్.